బెండకాయ ఫ్రైని ఎక్కువ జిగురు లేకుండా ఇంకా అన్నంలోకి కూడా కలుపుకొని తినే విధంగా టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ ఫుడ్ కోర్ట్. బెండకాయల్ని నీట్గా కడిగేసుకొని ఇలా టవల్ పైన ఆరపెట్టుకొని తర్వాత కట్ చేసుకుంటే జిగురు కొంచెం తగ్గుతుందండి. బెండకాయకి వాటర్ తగలడం వల్లనే ఎక్కువగా జిగురు అనేది రిలీజ్ అవుతుంది. కట్ చేసుకున్న తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్లోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్, ఇంకా 4 రెమ్మల వెల్లుల్లి కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ పలుకులు వేసి ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత మిగిలిన పోపులు కూడా వేసేసుకొని ఫ్రై అయిన చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలు, 1-2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇందులోకి 1 పావు స్పూన్ పసుపు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలండి. సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తం అంతటిని కూడా ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత 15 నిమిషాల వరకు దీనిపైన మూత పెట్టేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసినట్లయితే బెండకాయలు సగం మగ్గిపోతాయండి. ఇలా సగం మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 చిన్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా వేయించుకోవడం కంటే కూడా ఇలా బెండకాయలు సగం మగ్గిన తర్వాత వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఉల్లిపాయ కూడా చక్కగా మగ్గిపోతుంది. ఇలా మొత్తం అంతా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మూత పెట్టేసుకుందాం. పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బెండకాయ మనకి మెత్తగా మగ్గిపోయి ఉంటుందండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారం, ఇంకా 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకోవాలి. ఈ గరం మసాలా చెక్క, లవంగ, యాలక్క అండి. వేయించి మిక్సీ పట్టుకున్న మసాలా అండి, అది కూడా వేసేసుకొని మొత్తం అంతటిని కూడా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా 10 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అంతేనండి, రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.